తెలుగు కోసంకు స్వాగతం ఇందులో సంయుక్త వాక్యాల గురించి తెలుసుకుందాం రెండు లేదా అంతకన్నా ఎక్కువ సమాపక క్రియాపదాలు కలిగిన స్వతంత్ర వాక్యాలు సంయుక్త వాక్యాలు అని చెప్పవచ్చు రెండు లేదా అంతకన్నా ఎక్కువ సమాపక క్రియాపదాలు కలిగిన స్వతంత్ర వాక్యాలు సంయుక్త వాక్యాలు ఉదాహరణ తీసుకుంటే అపర్ణ సినిమా చూసింది పండు తిన్నది ఇందులో రెండు ఉన్నాయి మొదటిది అపర్ణ సినిమా చూసింది రెండవది అపర్ణ పండు తిన్నది ఇలా ఈ రెండు వాక్యాలు కలిసి అపర్ణ సినిమా చూసింది పండు తిన్నది అనే సంయుక్త వాక్యంగా మారింది సంయుక్త వాక్యాల యొక్క ఉదాహరణలు ఇంకా కొన్ని చూడండి మొదటిది ప్రజ్ఞ డబ్బులు దాచుకుంది బొమ్మలు కొన్నది రెండవది శ్రీవల్లి ఆటలు ఆడింది ఇంటికి వచ్చింది మూడవది రాజు డబ్బులు తెచ్చుకున్నాడు పుస్తకం కొన్నాడు నాలుగవది కవిత పాట పాడింది మొదటి బహుమతి గెలుచుకుంది ఐదవది హరీష్ కాఫీ తాగాడు పేపర్ చదువుతున్నాడు ఆరవది డాక్టర్ వచ్చాడు చికిత్స చేశాడు ఏడవది రాముడు అడవికి వెళ్ళెను తండ్రి మాట నెరవేర్చను ఎనిమిదవది సలీమ పాట నేర్చుకుంది పాట చక్కగా పాడింది తొమ్మిదవది వారు తిరుపతి బస్సు ఎక్కారు తిరుపతికి వెళ్ళారు పదవది రోజా అరటిపండు కొన్నది అరటిపండు తిన్నది పదకొండు రామారావు సినిమా హాల్కు వెళ్ళాడు సినిమా చూశాడు పన్నెండవది అమ్మ పోలు కొన్నది తలలో పెట్టుకుంది పదమూడు ముఖ్యమంత్రి వచ్చాడు కవులను సత్కరించాడు పద్నాలుగవది నక్క మేకను చూసింది మేకను చంపింది మాంసం తిన్నది పదిహేనవది పావని పూలు కోసింది దేవునికి పెట్టింది చివరగా సంయుక్త వాక్యం అంటే సమప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలు సంయుక్త వాక్యాలు అని అంటారు సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలే సంయుక్త వాక్యాలు అని అంటారు ఇక్కడ మూడు ఉదాహరణలు ఉన్నాయి సీత చదువుతుంది పాడుతుంది రెండవది అతడు నటుడు అతడు రచయిత ఇది అతడు నటుడు రచయిత మూడవది అశ్విని జ్యోతి అక్క చెల్లెళ్ళు అశ్విని జ్యోతి అక్క చెల్లెళ్ళు ఇలా సమప్రాధాన్యం ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలే సంయుక్త వాక్యాలు